దగ్గర, ప్రజావేదిక దగ్గర వివిధ కులాల లేకపోతే నియోజకవర్గం వాళ్ళంతా కూడా మా కులాల వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వండి, లేదంటే మా నియోజకవర్గంలో పలానా వాళ్ళకి సీటు ఇవ్వండి, పలానా వాళ్ళకి సీటు ఇవ్వకండి అని చెప్తూ ఉన్నారు. నాకు తెలిసి అంటే ఇక్కడ మీడియా మొత్తం కూడా బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. సో నాకేమనిపిస్తుందంటే మన వాళ్ళు కూడా కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని ప్లకార్డ్స్ పెట్టుకొని బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి, బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి అని చెప్పని కనీసం ఒక 20-30 మంది ఇక్కడికి వస్తే నేను మెల్లగా అనఫీషియల్గా మీడియా వాళ్ళకి చెప్పి మీకు కూడా కవర్ చేయమని చెప్తాను. అంటే దీన్ని ఇది మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉంటారు కాబట్టి కనీసం మన సామాజిక వర్గం వారు కూడా సీట్ కోసం పోరాడుతున్నారు అని చెప్పని తెలుస్తుంది. ఇది దీని గురించి ఒకసారి ఆలోచించి వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళంతా తొందరగా రావడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. సీఎం గారి ఇంటి దగ్గర, ప్రజావేదిక దగ్గర వివిధ కులాల లేకపోతే నియోజకవర్గం వాళ్ళంతా కూడా మా కులాల వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వండి, లేదంటే మా నియోజకవర్గంలో పలానా వాళ్ళకి సీట్ ఇవ్వండి, పలానా వాళ్ళకి సీట్ ఇవ్వకండి అని చెప్తూ ఉన్నారు. నాకు తెలిసి అంటే ఇక్కడ మీడియా మొత్తం కూడా బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. సో నాకేమనిపిస్తుందంటే మన వాళ్ళు కూడా కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని ప్లకార్డ్స్ పెట్టుకొని బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి, బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి అని చెప్పని కనీసం ఒక 20-30 మంది ఇక్కడికి వస్తే నేను మెల్లగా అనఫీషియల్గా మీడియా వాళ్ళకి చెప్పి మీకు కూడా కవర్ చేయమని చెప్తాను. అంటే దీన్ని ఇది మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉంటారు కాబట్టి కనీసం మన సామాజిక వర్గం వారు కూడా సీట్ కోసం పోరాడుతున్నారు అని చెప్పని తెలుస్తుంది. ఇది దీని గురించి ఒకసారి ఆలోచించి వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళంతా తొందరగా రావడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. సీఎం గారి ఇంటి దగ్గర, ప్రజావేదిక దగ్గర వివిధ కులాల లేకపోతే నియోజకవర్గం వాళ్ళంతా కూడా మా కులాల వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వండి, లేదంటే మా నియోజకవర్గంలో పలానా వాళ్ళకి సీట్ ఇవ్వండి, పలానా వాళ్ళకి సీట్ ఇవ్వకండి అని చెప్తూ ఉన్నారు. నాకు తెలిసి అంటే ఇక్కడ మీడియా మొత్తం కూడా బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. సో నాకేమనిపిస్తుందంటే మన వాళ్ళు కూడా కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని ప్లకార్డ్స్ పెట్టుకొని బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి, బ్రాహ్మణులకి సీట్ ఇవ్వాలి అని చెప్పని కనీసం ఒక 20-30 మంది ఇక్కడికి వస్తే నేను మెల్లగా అనఫీషియల్గా మీడియా వాళ్ళకి చెప్పి మీకు కూడా కవర్ చేయమని చెప్తాను. అంటే దీన్ని ఇది మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉంటారు కాబట్టి కనీసం మన సామాజిక వర్గం వారు కూడా సీట్ కోసం పోరాడుతున్నారు అని చెప్పని తెలుస్తుంది. ఇది దీని గురించి ఒకసారి ఆలోచించి వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళంతా తొందరగా రావడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.